పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు సయ్యద్ మస్రత్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈ మేరకు ఆయన ఈ రోజు జిల్లా మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ద్వారా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు సజ్జు, మాజీ సర్పంచ్ కలాముద్దీన్ ఉన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. తెరాస ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు న్యాయం జరగడం లేదన్నారు. రానున్న ఎన్నికల నాటికి ముస్లిం మైనార్టీలకు ఏకం చేసి పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయ రమణారావును గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఘర్ వాపస్ కార్యక్రమం చేపట్టింది విదితమే. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఘర్ వాపస్తో పాటు దోస్తు వాపస్ కార్యక్రమం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వీడిన వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఘర్ వాపస్ కార్యక్రమం చేపట్టారు. ఇక పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు తన పాతకాలపు టీడీపీ మిత్రులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ దోస్తు వాపస్ ప్రోగ్రాం కింద ఇంటికి పిలుస్తున్నారు. తన పాత మిత్రుడు ఎంఐఎం జిల్లాధ్యక్షులు సయ్యద్ మస్రత్ దోస్తు వాపస్ కార్యక్రమంలో భాగంగా ఎంఐఎంకి రాజీనామా చేసి బుధవారం పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిశారు. సయ్యద్ మస్రత్తో పాటు పెద్ద ఎత్తున ముస్లిం మిత్రులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి విజయ్ వ్యూహరచన చేస్తున్నారు. కొద్ది రోజులుగా తటస్థంగా ఉన్న మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు. అలాగే టీఆర్ఎస్లో అసమ్మతివాదులు ఇప్పటికే విజయ్కి టచ్లోకి వచ్చారు. త్వరలోనే పెద్దపల్లిలో చేరికల కార్యక్రమం ద్వారా కండువా మార్చడానికి గ్రామస్థాయి నాయకులు విజయ రమణారావుతో సంభాషణలు జరుపుతున్నారు.